మూడు సంవత్సరాల నాలుగు నెలల పదిహేను రోజులు అక్షరాల 29,520 గంటల తర్వాత గాలికి బెయిల్ వచ్చింది. ఓఎంసీ కేసులో మైనింగ్ కింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2011 సెప్టెంబర్ 5న ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి చెంచల్గూడకు తరలించారు. అయితే ఆ తర్వాత వరుసగా ఆయన్ను కేసులు చుట్టుముట్టాయి. ఓఎంసీతో పాటు ఏఎంసీ, ఎంఆర్ ప్రాపర్టీస్, క్యాష్ ఫర్ బెయిల్, బోర్డర్ ఏవ్ నుంచి అక్రమంగా ఇనుప ఖనిజం రవాణా వంటి మొత్తం ఏడు కేసులు గాలి మెడకు చుట్టుకున్నాయి. ఇటు ఏపీ, అటు కర్ణాటకలో గాలి అక్రమ మైనింగ్ సామ్రాజ్యంపై విమర్శలు చెలరేగాయి. అప్పటి ఏపీ సీఎం రోసయ్య సిబిఐ విచారణకు ఆదేశించడంతో గాలి మైనింగ్ మాఫియా బయటపడింది. సిబిఐ అరెస్టు చేసిన దగ్గర నుంచి బెయిల్ కోసం గాలి విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో రాకపోవడంతో జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఓ దశలో బెయిల్ కోసం సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జికి కోట్లలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడని గుప్పు మరణంతో మరో కేసు మెడకు చుట్టుకుంది. మైనింగ్ కేసులో గాలితో పాటు ఓఎంసీ, ఏఎంసీల డైరెక్టర్లు, ఐఏఎస్, ఐఆర్ఎస్లను అరెస్టు చేసిన సిబిఐ పలువురు మంత్రులను కూడా విచారించింది. మంత్రులెవరూ జైలుకి వెళ్లకపోయినా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి మిగతా కేసుల్లో బెయిల్ వచ్చినా ఓఎంసీ కేసులో మాత్రం ఇప్పటివరకు నిరాశ ఎదురైంది. బెయిల్కు సిబిఐ కొన్ని కండిషన్స్ విధించడంతో దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 30 లక్షల పూచీకత్తు సమర్పించాలని, బళ్ళారి వెళ్లకూడదని, పాస్పోర్టు అప్పగించాలని షరతులు విధించింది ధర్మాసనం. చివరికి గాలికి బయట గాలి పీల్చుకునే ఛాన్స్ ఇచ్చింది. బెయిల్పై బయటికొచ్చే గాలి మళ్లీ మైనింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడతారా, లేక గతించిపోయిన తన వైభవాన్ని తలుచుకుంటూ మౌనంగా ఉండిపోతారా అన్నదే ఉత్కంఠ కలిగిస్తోంది.